శంభుని పేటలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. గుర్తు తెలియని దొండగులు 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులను గొంతు కోసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన జరిగి 4 రోజులు గడుస్తున్నా అధికారులు విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆలస్యంగా విషయం బయటకు రావడంతో తమ పిల్లలకు ఏం జరిగిందో తెలుసుకునేందుకు పాఠశాల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు వస్తున్నారు. అయితే విద్యార్థులపై ఎలాంటి దాడి జరగలేదని హాస్టల్ సిబ్బంది చెబుతున్నారు. ఇక పిల్లల్ని చూడటానికి వస్తున్న తల్లిదండ్రులను వసతి గృహం గేటు వద్ద హాస్టల్ సిబ్బంది అడ్డుకున్నారు. అమ్మాయిలు దుగ్గోడ దొంగి పారిపోయింది సార్. పారిపోతే నా బిడ్డ మీద వేసి నా బిడ్డను సీటు క్యాన్సిల్ చేసి నా బిడ్డను ఎల్లగొట్టింది సార్. మొన్న మళ్ళీ 9th క్లాస్ అమ్మాయికేమో గొంతు కోసుకోపోయింది సార్. నైట్ పండుకున్నదట, మళ్ళీ తెల్లారు లేవంగానే అసలు ఆమెకు ఏమీ గుర్తులేదు. గొంతుకు ఇంత 2-3 ఇంచులు అంత మందం గొంతు కోసుకుపోయి ఉన్నది, అదొకటి అయిపోయింది. మళ్ళీ నైట్ పూట అలా దయ్యాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తానని పిల్లలను నైట్ టీచర్లు భయపట్టిస్తానట. భయపట్టిస్తే వాళ్ళు ఇక జ్వరాలు వచ్చి మొన్న హాస్పిటల్ తీసుకుపోతే 2000 ఖర్చు అయినాయి నాకు. గొంతు కోసుకున్న అమ్మాయి ఎవరు? 9th క్లాస్ అమ్మాయి ఉన్నది, ఇప్పుడే లోపడిపోయింది పేరెంట్. యాక్చువల్గా ఇక్కడ ఇష్యూ ఏం పెద్దగా లేదండి. కావాలని ప్రైవేట్ యాజమాన్యము మా గురుకులాలలో అడ్మిషన్స్ బాగా అవుతున్నాయి అనేసి, మా స్కూల్ బాగా సక్సెస్ అవుతుంది అనేసి ఇక్కడ స్కూల్కి గురుకులాలకు బాగా డిమాండ్ వస్తుంది, సో పిల్లలందరూ అటు వెళ్ళిపోతున్నారు అనేసి ఆ ప్రైవేటు స్కూల్ యాజమాన్యం మా మీద కక్ష కట్టి మా స్కూల్ని బ్లేమ్ చేయడానికి చేసినటువంటి రైట్. మొత్తంగా వరంగల్ శంభునిపేటలో గురుకుల పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది. విద్యార్థుల గొంతు కోశారు దుండగులు. ఈ ఘటనకు సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. జిల్లా శంభునిపేటలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్నటువంటి 3 విద్యార్థులపై కూడా గొంతు కోసినట్టు తెలుస్తోంది. గుర్తులేని వ్యక్తులే గొంతు కోసారంటూ కూడా అటువంటి విద్యార్థులు కావచ్చు వారంతా చెప్తే పరిస్థితుంది. ఇది ఆలస్యంగా వెలుగు చూసింది. గత కొద్ది రోజుల క్రితమే ఇది జరిగినట్టు కూడా కుటుంబ సభ్యులు కావచ్చు విద్యార్థులు చెప్తే పరిస్థితుంది. పాఠశాల దగ్గరికి చేరుకొని విద్యార్థులు తల్లిదండ్రులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరిగింది, గొంతు ఎవరు కోసారు, ఎందుకు కోసం కోసుకున్నారు, అసలు ఎట్లా జరిగినట్టు కూడా వివరాలు అడిగేటట్టు ప్రయత్నం చేస్తే తల్లిదండ్రులను లోపలికి అనుమతించట్లేదంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి. విద్యార్థులంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కానీ ఈ పాఠశాలకు సంబంధించి వీరంతా చెప్పినటువంటి పరిస్థితి అయితే అసలు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఇలా కావాలనే కక్షపూరితంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం లేదు, ఇదంతా పక్షపూరితంగా ప్రచారం చేస్తున్నారు. మమ్మల్ని ఈ పాఠశాలకు సంబంధించి భజనం చేసేటువంటి ప్రయత్నమే చేస్తారంటూ కూడా రీజనల్ లెవెల్ కన్సల్టెంట్ శ్రీపాల చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎటువంటి ఇందులో వాస్తవం లేదు, వారు బొంది పురుగు కావచ్చు, ఇట్లాంటి పురుగు వెళ్ళడం వలన ఇలాంటి గొంతుకు గాయమైనట్టు కూడా అటువంటి ఉపాధ్యాయులు కావచ్చు పాఠశాలకు సంబంధించినటువంటి రీజనల్ లెవెల్ కన్సల్టెంట్ శ్రీపాల చెప్పిన పరిస్థితి. ఈ దగ్గరికి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి అసలు ఎట్లా జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికి కూడా హాస్టల్ సిబ్బంది లోపలికి వెళ్ళనివ్వట్లేదు. విద్యార్థుల మాట్లాడతాం అసలు ఏం జరిగింది, ఈ 3 విద్యార్థులకు ఎట్లా గొంతుకు గాయాలయ్యాయి, ఎవరు పడుకున్న తర్వాత లేచిన తర్వాతనే గాయాలు చూసినట్టు కూడా ఆ స్థానికులు కావచ్చు తోటి విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎటువంటి గాయాలు జరిగాయి, అసలు ఏం జరిగింది, మైనార్టీ గుట్ల పాఠశాలలో ఉన్నతాధికారులు స్పందిస్తేనే తెలియాల్సి ఉంది బలరాం. రైట్, అంటే గాయాలు ఏ రకంగా ఉన్నాయి, కత్తి గాయాలా, దానికి సంబంధించి వైద్యులు ఏమంటున్నారు, ప్రస్తుతం ఆ బాలికల ఆరోగ్య స్థితి ఏ రకంగా ఉంది, వైద్యులతో ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? బలరాం, వారి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం బాగానే ఉంది. ఇది వైద్యులకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం, అందుకోసమే తీసుకెళ్ళడానికి వచ్చామని తల్లిదండ్రులు చెప్పినప్పటికి కూడా పెద్దగా గాయాలు లేవు. ఇది గాయ కత్తి పోర్లు కావచ్చు, ఇంకా గొంతు కోసిన గాయాలు కావు, ఇవి కావాలని ప్రచారం చేస్తున్నారు. ఇది ఓన్లీ పురుగులు పారినటువంటి గాయాలు అంటూ కూడా పాఠశాల సిబ్బంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇది గాయాలా లేదా ఎవరైనా కోసుంటారా లేదా ఇది నిజంగానే బొంచుపురుగా ఉన్నతాధికారులు స్పందించి తెలియజేస్తుంది. అసలు ఉన్నతాధికారుల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది వేచి చూడాలి బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.